లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నా తండ్రి ఎవరో చెప్పడానికి నీకు నోరు రానప్పుడు
నా మనసులో చోటు చేసుకునే అనుమానాల్ని బయట పెట్టక తప్పడం లేదమ్మా. ఇవాళ నీ కారణంగా కాదు కాదు, నా తండ్రి పేరు తెలియని కారణంగా అక్కడ నన్ను అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఉద్యోగం వదిలేసి వచ్చాను. నువ్విలా నిజాన్ని దాచడం వల్ల నా కెరీర్ మాత్రమే కాదు, నా జీవితమే నాశనం అయిపోతుంది. చెప్పు, నా తండ్రి ఎవరు? తల్లి నిజం, తండ్రి నమ్మకం అంటారు. దయచేసి ఇతనే నీ తండ్రి అని నన్ను నమ్మించే నిజం చెప్పమ్మా. చెప్పావు కదా, చెప్పావు కదా, సరే విను. నాకు నిజంగా తండ్రి అంటూ ఉంటే, నిజంగా ఇప్పటికీ బ్రతికుంటే, నా మనసు విరిచేసి నా జీవితాన్ని చీకట్లోకి తోస్తున్న ఆ తండ్రి, నా జన్మకు కారకుడైన ఆ తండ్రి నాశనమైపోతాడు. రుద్ర, అవును, వాడు సర్వనాశనం అయిపోతాడు. దిక్కులేని స్థితిలో కుక్క చావు చేస్తాడు. అక్కడే నొప్పికి భరించలేకపోయాను. అక్కడే ఏదైనా అయితే రాధకి ఇబ్బంది అని అక్కడి నుంచి వచ్చేశాను. రుద్రకి కన్న తండ్రి మీద అంత పగుందని నాకప్పుడే తెలిసింది. ఎప్పటికప్పుడు రుద్రకి దగ్గర కావాలని నేను ఎప్పుడూ అనుకుంటాను. కానీ ఇప్పుడు నేను కన్న తండ్రిని తనకు తెలిస్తే నన్ను ఏమాత్రం క్షమించదు. రుద్రకి తన కన్న తండ్రి ఎవరో తెలుసుకోవాలన్న ఆరాటమే నా పలట శాపమైంది. అందుకే ఆ రోజు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. చాలే ఊరుకో బావా. లేదురా, రుద్ర తన తండ్రి గురించి తెలుసుకోవాలని ఇన్ని రోజులు ఎంత ఆరాటపడిందో నాకు ఆ రోజే అర్థమైంది. కన్న తండ్రి చావునే కోరుకుందంటే తను మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అదే నిజమేలే బావా. నేను చేసిన తప్పులకి పాపం రుద్ర శిక్ష అనిపిస్తుందిరా. మళ్ళీ తప్పంతా నీది అంటావేంటి? జరిగిన దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. పరిస్థితులే నిన్ను రాధను దూరం చేశాయి. పరిస్థితులే నిన్ను మా అక్కని కలిపాయి. ఆ పరిస్థితులే మళ్ళీ రాధని రుద్రని నీ దగ్గరికి తీసుకొచ్చాయి. ఇంకోసారి నువ్వు ఆ మాట అన్నావంటే ఊరుకునేది లేదు. ఏంటి, మా నాన్నని బెదిరిస్తున్నావు?
అమ్మకి చెప్పనా? ఏమని? మా నాన్నని బెదిరిస్తున్నావని. వద్దు తల్లి, తప్పైపోయింది. బుద్ధి తక్కువయ్యి బెదిరించాను, నన్ను క్షమించు. అది అలా బుద్ధిగా ఉండాలి. సరేమ్మా. అయినా నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నాన్న రెస్ట్ తీసుకుంటున్నారు కదా. అదే, రెస్ట్ తీసుకుంటున్నావా లేదా అని అడగటానికే వచ్చానమ్మా. బాగానే ఉంది నాన్న. ఒకసారి ఈ ఫైల్స్ చెక్ చేసి సంతకాలు పెడితే నేను ఫార్వర్డ్ చేస్తాను. నువ్వు చెక్ చేసావు కదరా? చేశాను నాన్న, అన్ని క్లియర్ గానే ఉన్నాయి. మరి ఇంకా నేను చూడటం దేనికి? అదేంటి నాన్న, మీరు చెక్ చేయకపోతే రేపు ఏవైనా పొరపాట్లు ఉన్నట్టు బయటపడితే. పడని, ఈసారి చేసిన తప్పు మళ్ళీ జరగకుండా నువ్వే జాగ్రత్త పడతావు. ఎదుగురా రేణు, ఇక్కడి నుంచి మన బిజినెస్ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి. నేనా? నాకేం తెలుసు నాన్న. తెలుస్తా లేరా? తెలియకపోతే కళ్యాణ్ మామని అడిగి తెలుసుకో. అది కాదు నాన్న, నేను దిస్ ఇస్ మై ఆర్డర్. సరే నాన్న, మీరు చెప్పింది ఎప్పుడైనా నేను కాదన్నానా? ఏంటి మావయ్య, నువ్వు ఆఫీస్కి రావా? కొంచెంసేపు మాట్లాడి వచ్చేస్తానమ్మా. ఓ అమ్మా, రేణు రేణు, అక్కన పిలవకు, పద వచ్చేస్తాను. వస్తాను బావా. సరే నాన్న, టేక్ కేర్. ఓకే బాయ్. డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయా? సరే, కృష్ణమూర్తి రాగానే మాట్లాడి కాల్ చేస్తాను. ఉంటాను, బాయ్. కృష్ణమూర్తికి ఫోన్ చేసావా? ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు సార్. త్వరగా వస్తే బాగుంటుందయ్యా. కృష్ణమూర్తి ఒప్పుకుంటే మనకి డీల్లో కోట్ల రూపాయల ప్రాఫిట్. ఆహా మాధవరాజు, ఆఫీసులోకి అడుగు పెడుతూనే ప్రాఫిట్ అనే పదముతో స్వాగతం పలికావు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే ఒక పెద్ద డీల్ గురించి నేతాజీ ఫోన్ చేశాడు. ఏది? అంబర్పేట ల్యాండ్ గురించేగా? అవును. ఆ డీల్ కాస్త అటు ఇటుగా ఓకే చేసావంటే ఇక మనం కోట్లకు పడగెత్తొచ్చు. నువ్వు ఓకే అన్నాక నేను మళ్ళీ ఓకే అండం దేనికి? నీ ఇష్టమే నా ఇష్టం. కాని బో. నిజంగానా? నిజంగా బావగారు. బావ, హో, నువ్వు అలా వచ్చావా? అవును. అస్సరే, వ్యాపారం సంగతి పక్కన పెట్టి ముందు మా రేణుకని మీ ఇంటి కొడలుగా ఎప్పుడు చేసుకోబోతున్నావు చెప్పు. ఇందులో చెప్పడానికే ఉందయ్యా. ఓ మంచి రోజు చూసుకుని మా వాడిని పెళ్లి చూపులకు తీసుకొచ్చేస్తాను. మళ్ళీ పెళ్లి చూపులేంటి? జస్ట్ ఫార్మాలిటీ. ఓకే, కానీ సాధ్యమైనంత త్వరగా మన వ్యాపార సంబంధాన్ని బంధుత్వంగా మారిస్తే నువ్వు నేను అందరం సంతోషంగా ఉండొచ్చు. నువ్వు అలా చూస్తూ ఉండే కృష్ణమూర్తి, పెళ్లి చూపులు, ఆ తర్వాత నిశ్చితార్థం, ఆ తర్వాత పెళ్లి, అన్ని టకటకటకటక జరిగిపోతాయి. చాలా సంతోషం బాబు గారు, ముందు చెయ్యండి. పిల్లలు, ఇవాళ్ళ క్లాస్ అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళండి. జీవితంలో ఎలాగో తప్పు చేశావు, నేర్పించే పాఠాలు కూడా ఎందుకు తప్పు తప్పుగా నేర్పిస్తావు? వింటున్నావుగా నా కూతురు ఎలాంటి మాటలు మాట్లాడుతుందో? వింటున్నావుగా? ఎప్పటికైనా నా మీద జాలి కలగదా? దయచేసి
నా బతుకుని మార్చు, నా భర్తని నాకు దక్కించు. చెయ్యకూడని తప్పు చేసి దేవుడి ముందు నిలబడి ప్రాధేయపడినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. మనసు విరిచేసి నా జీవితాన్ని చీకట్లోకి తోస్తున్న ఆ తండ్రి, నా జన్మకు కారకుడైన ఆ తండ్రి నాశనమైపోతాడు. వాడు సర్వనాశనమైపోతాడు. అన్యాయంగా కన్న కూతురు నోట్లో నానిపోతున్నారు కదండి. నిజం చెప్తే నీ పరువు దక్కదు, చెప్పకపోతే రుద్ర నా మీద కోపంతో మిమ్మల్ని నానా మాటలు అంటుందని భయం వేస్తుంది. నన్నిప్పుడు ఏం చేయమంటారు? ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుంది. పొద్దస్తమాను ఎవరో ఒకరు ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. అంతవరకు నా క్రియేటివిటీని కంట్రోల్ చేసుకోలేనమ్మా. కాసేపు నీ పనులన్నీ ఆపి నా కథ విను. పనులు ఆపితే ఎలారా? ఇంకా వంట చేయాలి, అంట్లన్నీ తోమాలి. ఆ పనులన్నీ చేయడానికి వంట వాళ్ళు పని వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నా సరే, ఇంటి పనులన్నీ నేను చేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. కావాలంటే మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నేను నీ కథ వింటాలి. పోమా.
ఇదిగో పనులన్నీ మా అమ్మే చేసుకుంటుంది తెలుసా? తెలుసు బాబు, వద్దన్నా అమ్మగారు వినట్లేదు. ఇంటి పనులన్నీ మా అమ్మే చేసుకున్నట్లయితే మీరందరూ ఎందుకు? అంత మాట అనకయ్యా, ఈ ఇంటిని నమ్ముకునే బతుకుతున్నాం. అయితే నేను చెప్పిన పని చెప్పండి బాబు. కూర్చో. ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. నువ్వేం చేయకపోయినా పర్వాలేదు, కూర్చొని విను బాబు. మధ్యాహ్నం వింటలే బాబు. మధ్యాహ్నం మా అమ్మకి చెప్పాలి, ఇప్పుడే విను. తప్పదంటారా? తప్పదు. కూర్చో కూర్చో. సరే చెప్పుకోండి బాబు. టైటిల్స్ అయ్యాక ఓపెన్ చేస్తే ఈవిడేంటి డైరెక్ట్గా ఇంటికొచ్చింది?